తీర్చిదిద్దే ఒక ఏమంటారు ప్రొఫెసరా లేదా ఒక మార్గదర్శి అన్ని కూడా చేసిన శ్రీనివాస్ గారు, ఏంటి అక్కడి నుంచి ఈ జర్నీ వరకు ఏంటి అసలు మీ ప్రస్థానం? ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మాకు తెలిసిన శ్రీనివాస్ గారు అని. వాస్తవానికి నా గురించి ఎవరికి తెలియదండి. నన్ను రకరకాల అంటే నాకున్న మిత్రులు కానీ నాకున్న నేను పరిచయం ఉన్నవాళ్ళు కానీ నన్ను ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తారు. వాస్తవానికి నేను ఈ అమరావతి ఉద్యమంలోకి వచ్చే ముందు అప్పటికి దాదాపు 26-27 సంవత్సరాలుగా నేను ఐఏఎస్ అకాడమీ నడుపుతున్నాను. నేను చాలామందికి అదే సమయంలో నేను హైదరాబాద్ గీతం క్యాంపస్లో విజిటింగ్ ప్రొఫెసర్ని. నేను చాలామందికి ఇండియన్ ఎకానమీలో మంచి అధ్యాపకుడిని తెలుసు, బుక్స్ కూడా, అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషను. అంటే నా హిస్టరీ క్లాసు విన్న వాళ్ళు ఏమనుకుంటారంటే నేను మంచి హిస్టరీ అధ్యాపకుడు అనుకుంటారు. నా ఎకానమీ క్లాసు ఉన్నవాళ్ళు నేను మంచి ఎకానమిస్ట్ని అనుకుంటారు. నా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ క్లాసు విన్నవాళ్ళు నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మంచి ఎక్స్పర్ట్ని అనుకుంటారు. లేదా నా డిబేట్ చూసేవాళ్ళు ఈయనకి రాజకీయాలు బ్రహ్మాండంగా తెలుసు అనుకుంటారు. తర్వాత చాలా తక్కువ మందికి ఏంటంటే సాహిత్యం గురించి, సాహిత్యం మీద నాకున్న అవగాహన చాలా తక్కువ మంది తెలుసు. అసలు ఇవన్నీ కాకుండా నేనేంటి అని ఎవరన్నా అడిగితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే నేను ఒక అద్భుతమైన క్రికెట్ ప్లేయర్ని. నేను డిగ్రీ చదివేటప్పుడు కూడా మా డిగ్రీ కాలేజ్ యూనివర్సిటీకి ఆడుతుంటే కాలేజ్ టీం కెప్టెన్ నేను. నేను ఇంటర్మీడియట్ చదువుతూ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ టీంకి నేను కెప్టెన్ని. సరే, రకరకాల కారణాల వల్ల నేను క్రికెట్ వదిలేశాను. ఆ తర్వాత నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నాను. సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నప్పుడే నేను ఐఏఎస్ అకాడమీ స్టార్ట్ చేశాను. అయితే నేను విద్యార్థి ఉద్యమాల నుంచి రావటం వల్ల నేను నిరంతరం ఏదో ఒక సామాజిక అంశం మీద పనిచేసే వాళ్ళతో నేను కలిసి పనిచేశాను. ఇప్పుడు బాలగోపాల్ గారితో పనిచేశాను, హరగోపాల్ గారు, మిగతా పెద్దలు, మేమంతా సెంట్రల్ యూనివర్సిటీలో వాళ్ళ శిష్యులుగా పనిచేస్తూనే వాళ్ళతో కలిసి పనిచేస్తాం. ఈ సామాజిక ఉద్యమ నేపథ్యంలో ప్రతిసారి ఏమైందంటే ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వ విధానాల్లో ఉన్న లోపాలు, వాటి వల్ల ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులు, నష్టాలు, వీటి మీద మాట్లాడతాం. ఈ నేపథ్యంలో ముఖ్యంగా 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలో రాజకీయాల స్వరూపం మారిపోయింది. అంతకుముందు సిద్ధాంతాలు, సిద్ధాంత విభేదాలు, లేదా అధికారం కోసం పోటీ పడుతున్న రెండు పార్టీలకి రెండు రకాల సిద్ధాంతాలు ఉండేవి. ఇప్పుడు ఒకళ్ళు పెట్టుబడిదారి విధానం అంటే ఇంకోళ్ళు సామ్యవాదం అనేవాళ్ళు. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, లేకపోతే మరో రెండు పార్టీలు అయినా సరే ఆర్థిక విధానాల్లో మార్పేం లేదు. ఈరోజు సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో ఈ మూడు విధానాలు లేదా ఈ మూడు అంశాలు మనందరి జీవితాలని మార్చేసినాయి. ఈ మార్చేసే క్రమంలో దాదాపు ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ మెయిన్ స్ట్రీమ్ మూమెంట్. రెండు ఇప్పుడున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరిగే సమయంలో కూడా తెలంగాణ డిమాండ్ ఎంతవరకు న్యాయమైంది, లేదా ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షల్ని ఎవరైనా అణిచివేయటం సమంజసమేనా, ఇలా అన్ని రకాల మేధోపరమైన చర్చల్లోనూ ఉద్యమాల్లోనూ నేను ఉన్నా. అయితే ఎప్పుడు పవర్ పాలిటిక్స్కి నేను అట్రాక్ట్ కాలేదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఇప్పుడు బట్టి విక్రమార్క, అలాగనే శ్రీధరబాబు, అలాగనే సుధాకర్, ఇలా లేదా ఒక 20-30 మంది ఫ్రెండ్స్, చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ పవర్ పాలిటిక్స్లో, అటు అధికార పార్టీలో కానీ ప్రతిపక్షంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు. శాసనసభ్యులు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు. వాళ్ళందరినీ దగ్గరగా చూస్తూ
ఈ పవర్ పాలిటిక్స్ విషయంలో మాత్రం నేను ఎప్పుడు కూడా ఈరోజుకి కూడా, ఈరోజు మన మా కూటమి అధికారంలో ఉంది, కానీ ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మా ఇంట్లో పనిచేసేవాళ్ళు కానీ లేదా నా చుట్టూ ఉన్నవాళ్ళు కానీ మూడు నాలుగు సార్లు అన్న మాట ఏంటంటే, సార్ మీరు ఎమ్మెల్యే సార్ అన్నారు. అంటే వాళ్ళల్లో వాళ్ళకి ఏం మార్పు ఏం కనపట్లేదు. ఇప్పుడు రెండు రోజుల నుంచి హైదరాబాద్లో నేనే కారు వేసుకొని తిరుగుతున్నాను. నన్ను చూసి గుర్తుపట్టిన వాళ్ళు నలుగురు ఐదుగురు అడిగారు, ఏంటి సార్ మీరే నడుపుకుంటున్నారు, మీరే డ్రైవ్ చేస్తున్నారు ఏంటి అని. అంటే ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల జీవితాల్లో మౌలికమైన మార్పుల కోసం పనిచేయాల్సిన ఒక బాధ్యత వచ్చింది, కానీ అంతకన్నా వ్యక్తిగతంగా వచ్చే పెద్ద మార్పు ఏముండదు. సో ఈ మొత్తం నేపథ్యంలో జర్నలిస్టుల్లో కూడా మీతో మీ ఇంటర్వ్యూలో పాల్గొనాలని నేను ఎందుకు అనుకున్నానంటే, మొదట మీకు సైద్ధాంతిక నేపథ్యం ఉంది, మీరు విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చారు, మీరు కొన్ని సిద్ధాంతాల ప్రాతిపదికన పనిచేసే సంస్థల్లో పనిచేశారు, కాబట్టి గత 30-40 ఏళ్ళుగా తెలుగు రాజకీయాల్లో వస్తున్న ఈ సామాజిక ఆర్థిక రాజకీయ మార్పుల్ని అవగాహన చేసుకునే శక్తి, దాని నుండి ఒక చర్చ చేసే శక్తి మీకుందని నా అభిప్రాయం. కానీ కొలికపూడి గారు మరి అంటే మీరు అడగొచ్చో లేదో, మధ్యలో మీరు పవన్ కళ్యాణ్ గారితో కూడా కొంత ట్రావెల్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, ప్రమోద్ రెడ్డి గారు అని. ప్రమోద్ రెడ్డి గారు నాకు ఫ్రెండ్. అప్పట్లో ప్రమోద్ వాళ్ళ నాన్నగారు ఉస్మానియా